చాలా ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి మాకు తెలియని కొన్ని సంగతులు నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలో లోటుపాట్లుంటే సరి చేసుకుని నువ్వన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ప్రతిపట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అండి, నేను అనుకున్న టైంకే అందరూ ముందే వచ్చేసారు. ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనాకి సంబంధించి మనకి 4-5 భాగాలుగా మీకు చెప్పాను. ఈరోజు కొన్ని భాగాలు చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినాలని. కరోనా వైరస్ క్రైస్తవులకు వస్తుందా? కరోనా వైరస్తో క్రైస్తవుడు చనిపోతాడు, ఆల్రెడీ చెప్పేసాం ఈ పాఠం. దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి ఏంటంటే, చిన్నపిల్లలు కూడా కరోనాతో చచ్చిపోతున్నారు, మరి వాళ్ళు చేసిన పాపం ఏంటి? పాపం చేసిన వాడికి కరోనా వైరస్ వస్తుంది. కరోనా వైరస్ వచ్చింది అంటే దేవుడు జాగ్రత్త పడమని చెప్తున్నాడు, జాగ్రత్త పడితే మరణం నుంచి తప్పించుకుంటాం. కరోనాతో చచ్చిపోయాడు అంటే వాడు భక్తుడు కాదని అనుకున్నాం. మరి చిన్నపిల్లలు ఏ పాపం చేశారని కరోనాతో చచ్చిపోతున్నారు? ఎవరైనా మనం కౌంటర్ వేయచ్చు, అంతే కదండి. చిన్నపిల్లలు ఏ పాపం, చిన్నపిల్లలు 12 సంవత్సరాల్లో పిల్లలకి ఏ పాపమో తెలియదు, దానికి కారణంగా దేవుడు పరలోకం రానిపోవడం అనేది కూడా లేదు 12 సంవత్సరాల్లో. మరి వాళ్ళు కరోనాతో ఎందుకు చచ్చిపోతున్నారు? కరోనా అనేది భక్తిహీనునికే కదా వచ్చేది, వాళ్ళు ఏ నేరం చేశారని వాళ్ళకి కరోనా వస్తుంది. అవునా? ఓకేనండి. చిన్నపిల్లలు ఈ తెగులతో ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళు చేసిన పాపం ఏంటి? కరోనా వైరస్ అనేది పాపం చేయడం ద్వారానే వస్తుందని మనం తెలుసుకున్నాం. పిల్లలకు ఏ పాపం తెలియదు కదా, అది ప్రశ్న. క్రితం మనం చెప్పుకున్న భాగంలో సారాంశం ఏంటంటే, క్రైస్తవునికి కూడా కరోనా వస్తే రావచ్చు, లోపాలు సరి చేసుకుని పశ్చాత్తాపడితే కరోనా పోతుంది, సరి చేసుకోకపోతే కరోనాతో చనిపోతాడు. బైబిల్ గ్రంథమందు ఏ భక్తుడు కూడా కరోనాతో చనిపోలేదు, లేదా తెగులతో చనిపోలేదు. మనుషులను సంతోషపెట్టే బోధ మనం ఎప్పుడు కూడా చెయ్యు, ఇది మీకు తెలుసు. దేవుని మాట ఎప్పుడు కూడా జనరంజకంగా ఉండదండి. జనరంజకంగా అంటే ఇష్టంగా ఉండదండి. కరోనా పాఠాలు ఏది కూడా మనకి మింగిడి పట్టల జనరంజకంగా ఎప్పుడు ఉండదు. మనం జనరంజకంగా కూడా ఎప్పుడు కూడా చెప్తాం. దేవుని మాట ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, హృదయంలోనికి వెళ్ళిన వెంటనే హృదయం నరకబడినట్లు అయిపోద్దండి. కాదు, మనకి పుస్తకంలో బైబిల్లో కూడా వాళ్ళు హృదయమందు నరకబడిన వారే అని రాయబడింది. దేవుని మాట జనరంజకంగా ఉంది అంటే అది దేవుని మాట కాదు, నరకబడుతుంది అంటేనే అది దేవుని మాట. 12 సంవత్సరాల్లో పిల్లలు, బాలురు కానీ బాలికలు కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళిపోతారు. క్రీస్తు రెండారాగల్లో ముందైతే పరదేశంలోకి వెళ్ళిపోతారు. ఇందుకు భూమి మీదకి వచ్చిన మనిషి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్న దేనికోసం అంటే ఆ పరలోకానికి వెళ్ళటం కోసమే. చచ్చిపోయిన వాడు కరోనాతో, ఏ భక్తుడు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతాడు, కానీ కరోనాతో చనిపోయిన చిన్నపిల్లవాడు ఎక్కడికి వెళ్తాడండి? పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సమస్య ఉందండి. ఇప్పుడు కరోనాతో ఒక భక్తుడు చనిపోతే నరకానికి పోతాడు, కానీ కరోనాతో ఒక 12 సంవత్సరాల్లో పిల్లవాడు చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దీంట్లో నష్టం ఏమైనా, దేవుడు చేసిన అన్యాయం ఏమైనా అంటే ఏమీ కూడా లేదు. కరోనాతో భక్తుడు చనిపోతేనే నరకానికి వెళ్తాడు, కానీ కరోనాతో చిన్నపిల్లలు చనిపోయినంత మాత్రం వాళ్ళు నరకానికి ఏమి వెళ్ళరు, కానీ పరదేశికి లేదా తర్వాత పరలోకానికి వెళ్తారు. అలా అనుకుంటే నోవహు జలప్రలయం, 12 సంవత్సరాల్లో పిల్లలకి ఏ పాపం లేనప్పటికీ 8 మందిని తప్ప మొత్తం అందరూ నాశనం చేస్తాడు దేవుడు. అక్కడ ఎంతమంది పిల్లలు చనిపోయారు? మరి దాన్ని బట్టి మనకి ఆ 12 సంవత్సరాల్లో పిల్లలందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుడు న్యాయం చేశాడు, అన్యాయం చేశాడు అంటే న్యాయమే చేశాడు. ఇంకోటి సోదమ్మ గుమ్మర, మీకు తెలుసు సోదమ్మ గుమ్మర, అక్కడ కూడా చిన్నపిల్లలు చనిపోయారు, చనిపోలేదంటే చనిపోయారు. చిన్నపిల్లలకి ఏ పాపం లేదు, లేకపోయినప్పటికీ ఆ అగ్ని గంధకాలు ఎందుకు చంపేశాడు అంటే చచ్చిపోయిన నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు లేదు పరలోకానికి. కాబట్టి ఇంకా పాత నిబంధనలు మీకు యుద్ధాలు తెలుసు, అంత చిన్నపిల్లలతో సహా దేవుడు చంపేసి రమ్మంటాం కూడా మీ అందరికీ తెలుసు. కొత్త నిబంధనలకు వచ్చి యేసుక్రీస్తు జనన సమయంలో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ ఆయన పుట్టినప్పుడు అందరినీ
చంపేస్తున్నారు. అక్కడ జరిగింది నష్టమేం కాదు, మన పిల్లలు అనుకుంటే నష్టం అనిపిస్తుంది, దేవుడి పిల్లలు అనుకుంటే నష్టం అనిపిస్తుంది. మీరు అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. పిల్లల్ని మన పిల్లలు అనుకున్నంత వరకు మనకి దేవుడు చేసేది ఏదైనా సరే అన్యాయంగానే అనిపిస్తుంది, నష్టంగానే అనిపిస్తుంది. దేవుడి పిల్లలు దేవుడు ఇచ్చాడు, 2 సంవత్సరాల లోపల దేవుడు తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా బాధపడిపోయి ఉంది మట్టి కుమ్మరిని, నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు చంపేశావు అని ప్రశ్నించగలదండి? ప్రశ్నించలేదు. దావీది పాపం చేశాడు మీ అందరికీ తెలుసు, తన కడుపున పుట్టిన బిడ్డని దేవుడు కళ్ళ ముందే చంపేశాడు. చంపేసేటప్పటికీ ఆయనకి బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదా అంటే, అప్పటి నుంచి మీరు బైబిల్లో ఒకసారి చదివితే దావీది అక్కడ కూడా నేరంగాని ఘోరంగా చేసినట్టు కనపడుతుంది. చాలా భక్తిగా బతికాడు. తనని ఏం చేశాడంటే దేవుడు సిట్రైట్ చేశాడు. ఇక్కడ అతనికి నష్టం ఇచ్చినప్పటికీ దావీది నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు అనుకుంటే నష్టపోయినట్టు, దేవుడు ఇచ్చిన బిడ్డని దేవుడే తీసుకెళ్ళిపోయాడంటే బాధలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరదేశకెళ్ళిపోయాడు. ఇంకా నష్టం ఏంటండి? అక్కడ ఎవరు గుణపడ్డాడు అంటే దావీది తన జీవితాన్ని గుణపరుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలు కరోనాతో చనిపోతే నష్టం ఏమీ లేదు. మన పిల్లలు అనుకుంటే మనకు నష్టం, దేవుడి పిల్లలు అనుకుంటే వాళ్ళు వెళ్ళేది పరలోకానికి కాబట్టి. కానీ భక్తుడు కరోనాతో చనిపోతే నరకానికి వెళ్తారు, ఇది దరిద్రం అండి. అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుంచుకోండి. దావీది చిన్నబిడ్డ మరణంతో గుణపడ్డాడు. చరిత్ర ఒకసారి మనం చదువుకుంటే ఏ భక్తుడు కూడా బైబిల్లో తెగులుతో కానీ ప్రమాదవశాత్తు కానీ మరణించటం అనేది లేదు. ఇది మీ అందరూ కూడా ఫిక్స్ చేసేసుకోవాలి ఇక, ఓకేనండి?